పిల్లనిచ్చిన మామపై బాణం సంధించాడు ఓ అల్లుడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నల్లమడ అలవడ్లోని జైర్లట్టిగూడెంలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో చిన్నోడు అనే వ్యక్తి ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో 2 రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో చిన్నోడు భార్యను వెతుక్కుంటూ అత్తారింటికి వెళ్ళాడు. తన భార్య ఎక్కడుందో చెప్పాలని అత్తమామలపై చిందులేశాడు. మంచంపై కూర్చున్న మామ బర్మల్ల బయ్యన్నపై చిన్నోడు బాణాలతోటి దాడి చేశాడు. ఓ బాణం ఛాతీలోకి దూసుకెళ్ళింది. ఛాతీలో గుచ్చుకున్న బాణం తీస్తే ప్రాణం పోతుందని భావించిన ఆదివాసీలు అతన్ని అలానే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రాథమిక చికిత్స చేసిన కర్నూలు వైద్యులు హైదరాబాద్కు తీసుకెళ్తే బ్రతికే ఛాన్స్ ఉందని సలహా ఇచ్చారు. హైదరాబాద్ తరలించాలి అంటే కనీసం 30,000 రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసిన ఆదివాసీలు తిరిగి స్వగ్రామానికే తీసుకెళ్లిపోయారు. అల్లుడే ఆయన బిడ్డనిచ్చినాడు, బిడ్డనిచ్చిన ఆ పాపను కూడా కొట్టినాడు. ఆ పాపను కొడితే ఆ పాప మరి ఎక్కడ దాగిందో మరి ఆయన ఏమో మరి మనకేం తెల్లది. వాడచ్చి ఈ ఆత్మామను మీ కన్ను ఉందని వేసినాడు. మరి ఏమో ఇంకా మనకేం తెల్లదు అది. ఇంకా వచ్చి వేసి పోయినాడు అది రాత్రి. రాత్రి అన్నం భోజనం చేసుకున్నారు, తనకి పోయి వచ్చి భోజనం చేసుకున్నారు. ఇంకా పడుకున్నాడు పిల్ల, ఆయన పిల్లడు నిద్ర ఇంకా అంగి తీసేసి ఇంకా నిద్ర ఇట్టనే పడుకున్నాడు. పడుకున్నానే వేసినాడు అంట, ఇంకా ఊర్లుకుంటే లేచినాడు. ఆ అంబేటట్టు పీకలేదు ఆ పిల్లడు, లేకపోతే అంబి పీకిటే చనిపోయేవాడే. కర్నూలు పోతే ఇక్కడ మమ్మల్ని తీయలేము, హైదరాబాద్కి పోవాలా అని చెప్పినారు సార్. చెప్తే పోవాలనుకున్నాం సార్, అని సార్ మేము బయట తక్కువ అని అంటే కానీ 30,000 చెప్పినారు సార్. మాకు చెప్తలాకు ఇంకా చేసుకుంటూనే వెళ్ళేసినాం, ఇంకా రిటర్న్ ఇంకా పోవాలి. ఇంకా శనివారం సాయంత్రం నుంచి ఎడమవైపు ఛాతీలో గుచ్చుకున్న బాణంతో ఆదివాసీ భయన్న విలవిలలాడిపోతున్నాడు. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. తనను రక్షించండి అంటూ నొప్పితో బాధపడుతున్నాడు. విషయం తెలిసిన ఆత్మకూరు ఐటీడీఏ అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని అంబులెన్స్లో తరలించారు. మరోవైపు అల్లుడు చిన్నోడు నిన్నటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిడ్డ అల్లును కొడుతున్నాడు అంట.